నమస్కారం. శివాభి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. ఒకటో పట్టణ పరిధిలో చెత్త చెదారాలను తొలగించిన పారిశుద్ధ్య సిబ్బంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అవగాహన సమావేశంలో కమిషనర్ మోదకొండ. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. గూడూరు ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎంపిక. అక్కంపేటలో ఉచిత వైద్య శిబిరం. పంచాయతీ కార్యాలయానికి జెరాక్స్ మిషన్ అందజేసిన సర్పంచ్. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని పురపాలక సంఘం కమిషనర్ మోదకొండ సూచించారు. గూడూరులోని మాయాబజార్ ప్రాంతంలో ఉన్న ప్రసూతి వైద్య కేంద్రంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మాయాబజార్ ప్రాంతంలోని ప్రసూతి వైద్య కేంద్రంలో వ్యాధులు నివారణ చర్యలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కమిషనర్ మోదకొండ హాజరై మాట్లాడారు. వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైద్యుల సలహాలు పాటించాలని కోరారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ హెల్త్ ఎడ్యుకేటర్ కనకరత్నం, డాక్టర్ సుగుణమ్మ, ఏఎన్ఎంలు, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ మనం తినే ఆహార పదార్థాల మీద కనుక వాడితే ఆ పదార్థాలు మనం తింటే మనకి వస్తుంది. కాబట్టి నీటి ద్వారా వచ్చే వ్యాధులేంటి, అతిసార, పచ్చకామెర్లు, టైఫాయిడ్, అట్లాగే కలుషిత ఆహారం వల్ల కూడా ఇవి వస్తాయి. కాబట్టి ఈ వ్యాధులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, శుభ్రమైన రక్షిత నీళ్ళు తాగాలి. రక్షిత నీళ్ళు అంటే ఏమంటారు, నీటిని ఏదైతే క్లోరినేషన్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ గ్రామ పంచాయతీలో వాళ్ళు కానీ సప్లై చేస్తారో వాటిని రక్షిత నీరు అంటారు. అవి తాగితే సురక్షితం. అట్లా కాని పక్షంలో ఏం చేయాలి, మనం కాసి చల్లార్చుకొని అవి తాగాల, ఆ నీటి మీద మూతకుండాలి. జ్వరాలకు ఈ మధ్యన మన నెల్లూరు జిల్లాలోనైతేనేమి, మన గూడూరు పరిసర ప్రాంతాల్లో అయితేనేమి జ్వరాలు ఎక్కువగా ఉన్నాయని మనకి ప్రజల ద్వారా కానీ ఈ దినపత్రికల ద్వారా కానీ మనకి సమాచారం వస్తున్నది. ఈ జ్వరాలు అరికట్టడానికి మీరు వ్యక్తిగతంగా పరిశుభ్రత పాటించడమే కాకుండా మీ పరిసరాలు కూడా పరిశుభ్రత పాటించినట్లయితే ఈ జ్వరాలు కలిగించే దోమలు వృద్ధి చెందకుండా మీకు ఆరోగ్యకరంగా ఉంటుంది. అయితే అంతేకాకుండా ఇప్పుడు ఈ డెంగ్యూ దోమల వలన ఇప్పుడు మనకి చెప్పారు కష్టాభిసరం, ఆ చెప్పిన సూచనల ప్రకారము మీరు ఇంట్లో నిల్వ నీరేది నిల్వ లేకుండా, చుట్టుపక్కల కూడా నిల్వ లేకుండా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేటట్లయితే అక్కడ ఈ దోమ గుడ్లు పెరగదు. ఈ అయితే మీ ఇంటి చుట్టుపక్కలైన కొబ్బరి బండల్లో కానీ లేకపోతే ఈ టైర్లు తర్వాత ఈ పూల కుండీల్లో కానీ రుగ్గురోలు పత్రంలో కానీ వాటిలో ఈ నీరు నిలబడి వర్షం నీరు నిలిచి ఉండటం వల్ల దోమలు వృద్ధి చెంది ఆ దోమ కాటు వలన ఈ డెంగ్యూ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మీ చుట్టుపక్కల ఏమీ లేకుండా చేసి ఆ దోమ వృద్ధిని అరికట్టడానికి మీరు కూడా మున్సిపాలిటీకి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏం చేద్దంటే ఇప్పుడు మా మున్సిపాలిటీ నుంచి డ్వాక్రా గ్రూప్ సభ్యులు అయితే మీ ఆశా వర్కర్లు అయితే మీ ఇంటింటికి వస్తారు. ఇప్పుడు ఆ ఇంటింటికి వచ్చినప్పుడు మీకు ఎవరైతే జ్వరాలు మీ ఇంట్లో ఎవరికైనా జ్వరాలు ఉన్నట్లయినా ఆ వివరాలు కూడా తెలియజేయండి. తెలియజేస్తే అది మేము ప్రభుత్వ డాక్టర్ల దృష్టి కూడా తీసుకువెళ్తాము. ఏ ఏరియాలో ఎక్కువ జ్వరాలు ఉన్నాయో అని వాళ్ళు కూడా అక్కడ ఎక్కువగా జ్వరాలు ఉంటే మెడికల్ క్యాంప్ అది పెట్టి మీకు అవసరమైన మందులు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే దగ్గర సబ్ కలెక్టర్ కానీ కలెక్టర్లు ప్రతిరోజు దినపత్రికల నిండా మనం డెంగ్యూ గురించి చాలా భయపడిపోతున్నారు. వాళ్ళు దీనికి నివారణ మార్గం ఒక్కటే మనకు ఉంది, కానీ ప్రతి ఒక్కరు కూడా మున్సిపల్ వాళ్ళు చేయటం లేదని అంటుంటారు. ప్రతిరోజు వాళ్ళు నెల రోజుల నుంచి వాళ్ళు అదే పనిగా ఈ డెంగ్యూ ఫీవర్స్ మీద
పరిశుభ్రత పాటించాలని, ప్రతి ఒక్క వార్డు ప్రతి ఈ టౌన్ మొత్తం కూడా తిరిగి ప్యాగింగ్ మిషన్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు చెత్త ఎత్తి తీసుకొని పోయి పారేస్తున్నారు, వెంటనే మళ్ళీ 2 నిమిషాలు మళ్ళీ వచ్చి చెత్త అక్కడే వేస్తూ ఉన్నారన్నమాట. దీని ముందు మనం నివారించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఈ జ్వరం రాకముందే దాని నివారణ తీసుకోవాలి. అదేవిధంగా జ్వరం వచ్చిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి యాంటీబయాటిక్స్, పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ పెడుతున్నారు. ఇవన్నీ కూడా మీకు మీ ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మీరందరూ కూడా ఈ డెంగ్యూ జ్వరంకి బాధ భయపడకుండా. గూడూరు పట్టణంలోని వార్డులో పారిశుద్ధ్యం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. పురపాలక సంఘం ఆధ్వర్యంలో సిబ్బంది వార్డులో ఉన్న చెత్త చెదారాలను తొలగిస్తున్నారు. పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, కమిషనర్ మోదకొండ ఆదేశాలతో పట్టణంలో పారిశుద్ధ్య పనులను సిబ్బంది ముమ్మరం చేశారు. మంగళవారం 1వ పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో పేరుకుపోయి ఉన్న చెత్త చెదారాలను తొలగించారు. ప్రధాన వీధుల్లో ఎక్కడా చెత్త దిబ్బలు లేకుండా శానిటరీ ఇన్స్పెక్టర్లు చర్యలు తీసుకున్నారు. వీధుల్లో కూడా పరిశుభ్ర వాతావరణాన్ని కల్పించారు. వ్యాధులు విజృంభించకుండా ఉండేందుకు చెత్తను తొలగించిన ప్రాంతంలో సున్నం కూడా చల్లారు. మీరే పెయింట్ చేసుకోండి ఒకరు. ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఏమిటంటే, మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు ఆదేశం మేరకు మీరు ప్రతి ఇంటి వాళ్ళు ఒక చెత్త బుట్ట పెట్టుకొని ఆ చెత్తలో ఆ ఇంట్లో వచ్చే అపరిశుభ్రమైన ఏదైనా సరే ఆ చెత్త బుట్టలో వేసుకోవలను. వేసుకుంటే ప్రతిరోజు మా సిబ్బందే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆ చెత్తను తీసుకొని వెళ్తారు. అంతేగాని మీరు అపరిశుభ్రంగా వీధుల్లో పడేయడం కానీ లేకుండా ఉంటే వీధి చివరన ఎక్కడొక దగ్గర పడేయడం కానీ అటువంటి పద్ధతులు మీరు చేయవద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే టౌన్లో ఈ దోమల నివారణ కోసము మేము ఫాగింగ్ మిషన్లు ఏర్పాటు చేసి ఉన్నాము. ఫాగింగ్ ద్వారా ఆ దోమలు నివారణకు అయ్యే విధంగా ప్రతిరోజు సాయంత్రము 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దోమలు ఫాగ్ టౌన్ అంతా వదులుతున్నాము. దీన్ని ప్రజలు మీరందరూ సహకరించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పట్టణంలో ఉన్న ప్లాస్టిక్ కవర్స్ కానీ
ఇక ఏదైనా సరే అటువంటి మనము మన పట్టణ ప్రజలు వాడకూడదు ప్లాస్టిక్ మాత్రము. కాబట్టి మేము పట్టణంలో ప్రతి అంగడి వాళ్ళకి కూడా చెప్పి ఉన్నాము, ప్రతిరోజు నిత్యము రైడ్ చేస్తూ వాళ్ళకి ఆ ప్లాస్టిక్ కవర్స్ కానీ మాకు కానీ పట్టుబడ్డాయంటే అవి స్వాధీనపరచుకొని మళ్ళా ఫెనాల్టీ కూడా వాళ్ళకి విధించబడను. ఆ ఫెనాల్టీ కూడా 10,000 దగ్గర నుంచి 30,000 రూపాయల దాకా అవుతుంది. కాబట్టి అటువంటి అంత దూరం తెచ్చుకోకుండా ప్రజలందరూ ఆ వ్యాపారస్తులు అందరూ మున్సిపాలిటీకి సహకరించగలరని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తాం. గూడూరు ప్రింట్ మీడియా అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గూడూరులోని R&B అతిథి గృహంలో జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. పట్టణంలోని R&B అతిథి గృహంలో మంగళవారం ప్రింట్ మీడియా ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డి, ఉపాధ్యక్షుడిగా కోళ్లపూడి వెంకటయ్య, ప్రధాన కార్యదర్శిగా పేటేటి గిరీష్ కుమార్, కార్యదర్శిగా ఈడూరు మధు, సంయుక్త కార్యదర్శిగా షేక్ జమాలుల్లా, కోశాధికారిగా ముసుమూరి శివప్రసాద్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా చిరువెల్ల కృష్ణమోహన్, ఇసుకపల్లి శివప్రసాద్, నార్ల మల్లికార్జునరావు, టి సుధాకర్రావు, పోలిచెర్ల రవి ఎంపికయ్యారు. గతంలో ఉన్న కమిటీని రద్దు చేసి నూతనంగా కమిటీని ఏర్పాటు చేశామని, ఈ కార్యవర్గం 2 ఏళ్ల పాటు పనిచేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసమే కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేపడతామన్నారు. నూతనంగా ఎంపికైన కార్యవర్గాన్ని ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, ఉపాధ్యక్షులు చిరువెల్ల సునీల్ కుమార్, సురేష్ కుమార్లు పూలమాలలు వేసి అభినందనలు తెలిపారు. అది మీకు అందరికీ ఏదో తెలుసు. గతంలో ఉన్న అసోసియేషన్ పని సక్రంగా తీరు సక్రంగా లేనందువల్ల ఎవరి పాటికి వాళ్ళు మన సమస్యలు పడి తిరుగుతూ ఉన్నాం. పోతే ఎంతో కాలంగా కష్టపడి ఇబ్బందులు పడుతూ ఉండే మనకి ఎటువంటి సహాయం ప్రశ్న నుంచి లేకపోయినా కనీసం ప్రభుత్వం మనకి ఇచ్చే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇళ్ల స్థలాలను సంపాదించుకోవాలనే ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. పోతే ఆ పని జరగాలంటే ఒక అసోసియేషన్ అంటూ ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలా. దానికోసం ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయ్యాం. అది ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. పదవులు కూడా ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు, పోతే ఎవరు పనిచేయగలరు, ఎవరు పరిగెత్తగలరు అనే ఆలోచనతో ఒక మంచి టీంని సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తం మీద ఇక నుంచి ఈ అసోసియేషన్ ప్రింట్ మీడియా కోసం పనిచేస్తుంది. ఈ పనిచేసే విధానంలో గతంలో ఉన్న పాత యూనియన్ని రద్దు చేసినట్టుగా మనం నిర్ణయించుకున్నాం. పోతే భవిష్యత్ కార్యక్రమాలు చూసుకునేందుకు మనం కలిసి పనిచేద్దాం. గూడూరు ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. గతంలో పాలకవర్గంగా ఏర్పాటు చేసుకున్న 2 సంవత్సరాల కాలపరిధి పూర్తయిన గత పాలకవర్గం రద్దు చేస్తూ ప్రస్తుతం నూతన కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి అధ్యక్షుడిగా పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డిని మా గూడూరు మిత్రులందరూ కలిసి ఎన్నుకోవడం సంతోషదాయకం. ఈయన హయాంలోనైన ప్రధానంగా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇళ్ల స్థలాలు. ఆ ఇళ్ల స్థలాల సమస్యల కోసం వీళ్ళందరూ సంయుక్తంగా కలిసి పోరాడి ఈ సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తూ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన పుచ్చలపల్లి శ్రీనివాసులరెడ్డికి, ఇతర కార్యవర్గానికి నా అభినందనలు. ముఖ్యంగా జర్నలిస్ట్ అసోసియేషన్ కేవలం జర్నలిస్టుల సమస్యల కోసమే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఈసారి ముందుండాలని చెప్పేసి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గౌరవ పెద్దలు కృష్ణమోహన్ గారు, శివకుమార్ గారు, మల్లెన్న గారు అందరూ చిన్నవాడినైనా నా మీద బాధ్యత పెట్టి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. నేను విలేకరులకు ఇళ్ల స్థలాలు తీసుకొచ్చేంతవరకు నా వంతు కృషి చేస్తానని, అలాగే ఎవరికి ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించే దిశగా నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే విలేకరులు 2009 నుంచి సీనియర్లు ఎంతోమంది ఉన్నారు, ఒక్కరికి కూడా ఈ రోజుకి ఒక అంకణం తీసుకున్న దాఖలా లేదు. 2009 నుంచి మన ఫైలు గూడూరు, నెల్లూరు, హైదరాబాదు ఇక్కడే తిరుగుతూ ఉంది. గత కొద్ది రోజులుగా కొంచెం మూవ్ అయ్యి సెక్రటరేట్ దాకా వచ్చింది. దాన్ని కూడా తొందరలో మన ఇళ్ల స్థలాలు తీసుకొచ్చేదానికి నా వంతు కృషి చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. గూడూరు జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా ఈ కమిటీ ఇళ్ల స్థలాలకే కాకుండా సామాజిక సేవలో కూడా మేము పార్టిసిపేషన్ చేసి ముందుకు నడిపించుకొని వెళ్తామని తెలియజేసుకుంటున్నాను. చాలా కాలం తర్వాత గూడూరు ప్రింట్ మీడియా అసోసియేషన్ ఏర్పడడం అభినందనీయం.
మా అధ్యక్షులు పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఈ అసోసియేషన్ ఏర్పాటుకు కృషి చేసిన మన కృష్ణమోహన్ గారికి, శివప్రసాద్ గారికి, మల్లికార్జునరావు గారికి, టి సుధాకర్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ అసోసియేషను మన ఈ ఇళ్ల స్థలాలు సాధించే వరకు నిద్రపోమని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటాం. ప్రతి కార్యక్రమం దగ్గరుండి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ప్రింట్ మీడియా జర్నలిస్టుల సమావేశంలో అధ్యక్షుడిగా ఎన్నికైన మన శ్రీనివాసరావు గారికి నా హార్దిక శుభాకాంక్షలు. అలాగే మిత్రులు గిరి, వెంకటయ్య, మిగతా సభ్యులకు కూడా నా వందనాలు. ఏదైనా కూడా మన జర్నలిస్టు సమావేశం కోసం, మన అభివృద్ధి కోసం గట్టిగా పాటుపడతారని, దానికి మా వంతు సహకారం ఖచ్చితంగా ఉంటుందని, అందరూ కలిస్తేనే ప్రతి జర్నలిస్టు బాగుపడతారని ఆశిస్తూ మళ్ళా అభినందనలు తెలుపుతున్నాను. గూడూరు రెండో పట్టణ పరిధిలోని వార్డుల్లో దోమల నివారణకు ఫాగింగ్ మిషన్తో మందును స్ప్రే చేశారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండేందుకు ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం నిరంతరాయంగా కొనసాగిస్తోంది. మనుబోలు మండలంలోని అక్కంపేటలో ఉచిత వైద్య శిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎల్వి ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని తహసీల్దార్ కెవి రమణయ్య ప్రారంభించారు. అనంతరం డాక్టర్లు రోగులను పరీక్షించారు. వైద్య శిబిరాన్ని పురస్కరించుకొని సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి పంచాయతీకి జెరాక్స్ మిషన్ను వితరణగా అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ అనూప్ బాబు మొదలగు వారు పాల్గొన్నారు. క్యాట్రాక్ట్ సమస్య ఎక్కువ ఉండి కంటి చూపుతో బాధపడే వాళ్ళు ఎక్కువ ఉన్న వల్ల ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా అందరికీ కూడా ఉచితంగా పరీక్షలు నిర్వహించి వాళ్ళకి ఆపరేషన్లన్నీ కూడా ఉచితంగా, ముందుగానే అన్నీ కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఈ యొక్క కంటి అద్దాల సమస్య వాళ్ళు కూడా ఉచితంగా అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క ఆధార్ కార్డు జెరాక్సులు, రేషన్ కార్డు జెరాక్సులు పెట్టడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ నుంచి జెరాక్స్ కోసం మళ్ళీ మునుగోలు వరకు వెళ్ళేటటువంటి పరిస్థితి లేకుండా మా గ్రామానికి నేను ఉచితంగా నా సొంత నిధులతో ఒక లేజర్ స్కానర్ కాపీయర్ జెరాక్స్ ఉండేటటువంటి దాన్ని పంచాయతీ ఆఫీసులో ఈ యొక్క ఉంచడం జరిగింది. దానికి సంబంధించి పంచాయతీ ఆఫీస్కి కావాల్సినటువంటి ఫర్నిచర్ కుర్చీలు కానీ టేబుల్ కానీ అన్నీ కూడా సుమారుగా ఒక 50,000 రూపాయల పైచిలకు ఖర్చు పెట్టి ఈ యొక్క గ్రామ ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పంచాయతీ ఆఫీసులను చేయడం జరిగింది. తొందరలో కూడా ఈ గ్రామాన్ని ఇంటర్నెట్ కనెక్టివిటీ తీసుకొచ్చి ఒక స్కూల్కి, పంచాయతీ ఆఫీస్కి మొత్తం కూడా వైఫై ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క డిజిటల్ స్కూల్లో డిజిటల్ క్లాసెస్ ప్రారంభించాం కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇంటర్నెట్ కనెక్టివిటీలో భాగంగా పంచాయతీ ఆఫీసు మరియు స్కూల్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ సదుపాయం కలిగి చేయడం జరుగుతుంది. దీపావళి తర్వాత ఈ కంటి సమస్యలు పూర్తిగా నయమైన తర్వాత పంటికి సంబంధించి డెంటల్ క్యాంప్స్ కూడా ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. దీపావళి తర్వాత ఉంటుంది కార్యక్రమం. గూడూరులోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగింది. పట్టణంలోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థినులకు విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి సత్ప్రవర్తనతో మెలగాలన్నారు. విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని వివరించారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షురాలు విష్ణు వందన, కార్యదర్శి కామేశ్వరి, ఎల్లసిరి లక్ష్మి, లక్ష్మీ పిఎం రావు, జీవని సులక్ష్మి, హెచ్ఎం మమత మొదలగు వారు పాల్గొన్నారు. ఇంగ్లీష్ మీడియం కానీ అంటే వాటి మీనింగ్స్ అవన్నీ కరెక్ట్గా తెలియాలంటే మనకు డిక్షనరీలు చాలా అవసరం అనిపించింది నాకు. పిల్లలకి దాంట్లో కూడా బాగా ఉపయోగించుకునే పిల్లలకి మన హెడ్మిస్టర్స్ మేము కోరాము. దాని ప్రకారం ఆమె చాయిస్ తీసుకొని ఆమె ఇష్ట ప్రకారం చేయడానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా జామెట్రీ బాక్స్ అనేది చాలా అవసరం పిల్లలకి. రేటు కూడా చాలా ఎక్కువ ఉంది. మామూలుగా చాలా అంటే ఎంత తక్కువ వేసుకున్నా కూడా 50 రూపాయలకి తక్కువ లేదనుకుంటా జామెట్రీ బాక్స్. సరే మనం అది ఇస్తే బాగుంటుంది అవి రెండు అనే ఉద్దేశంతో మేము ఇవ్వాలనుకొని ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాను. తర్వాత చదువుకునే పిల్లలకు మీరు కొంతమంది చెప్పారు మేము డాక్టర్లు కావాలా పోలీస్ ఆఫీసర్లు కావాలా చెప్తున్నారు. ఏం సేమో బాగానే ఉన్నాయి. చాలా కష్టంగా ఉంది రావడము. కాబట్టి ఫుల్ కాంపిటీషన్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్ అయితే ఏమి ఇక్కడ స్కూల్స్. నా ఉద్దేశంతో గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఉన్నంత ఇది ప్రైవేట్ స్కూళ్ళల్లో ఉండదు. అది పేరెంట్స్ చాలామంది మా అమ్మ నాన్న ఇద్దరు చదివారు. దీన్ని స్కూల్ కూడా డెవలప్మెంట్ అప్పుడు ఇక్కడ మా అమ్మగారి పేరుతోనే డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఆ పేరుతోనే స్కూల్ కూడా పెట్టేశారు. చాలా సంతోషం. ఇక్కడ పిల్లలందరూ ఎంత డిసిప్లిన్గా ఎంత నీట్గా క్యాంపస్ కూడా ఎంతో బాగుంది. చాలా బాగుంది. వాతావరణం కూడా ఎంతో ఆహ్లాదంగా ఉంది. అందరూ కూడా బాగా చదువుకొని బాగా బుద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీకు డిసిప్లిన్ అవసరం. కరెక్ట్గా పంక్చువాలిటీ అనమాట. ఏ టైంకి ఏం చేయాలి అనేది మనం ప్లాన్ చేసుకుంటేనే ఎప్పుడు కూడా బుద్ధిలోకి వస్తారు. ఏ టైంకి మనం చదువుకోవాలా, ఏ టైంలో మనం ఆడాలా, ఏ టైంలో మనం టీవీ చూడాలా. ముఖ్యంగా టీవీ అనేది పెద్ద డిస్ట్రాక్షన్ ఈ కాలం పిల్లలకు కూడాను. దయచేసి పిల్లలకి నేను చెప్పేది మీరు ఏదో ఒక కెరీర్ మీకు పూర్తయిన దాకా ఫలానా ఎయిమ్ మాది మేము డాక్టర్లు కావాలా ఇంజనీర్లు కావాలా అంటున్నారు బాగానే ఉంది. అది సాధించే వరకు మీరు టీవీలు జోలికి పోకూడదు. అర్థమైందా? టీవీ కానీ ఒక వ్యసనం లాగా అది. ఒక సీరియల్ కానీ ఫాలో అయినారంటే కంపల్సరిగా ఇంత రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా ఆ సీరియల్ తప్పకుండా మీరు చూడాలని దాని మీద మనసు పెడతా ఉంటాం. అసలు మనం మొదట్లోనే దాన్ని స్టార్ట్ చేయకుండా ఉంటే మనకు ఏ బాధ ఉండదు. ఒక ఈ కాలం పిల్లలు ఎట్లయిపోయారంటే చిన్న పాప మా బంధువుల అమ్మాయే. ఆ అమ్మాయి మామూలుగా పిల్లలు చదువుకునేటప్పుడు నాకు మంచి మార్కులు రావాలా అట్లా ఇట్లా అని కోరుకుంటారు. ఆమె టీవీ సీరియల్స్ చూస్తూ రేపు ఒక అమ్మ నా బిడ్డ ఎవరో నాన్న బిడ్డ ఎవరు కలుసుకోవాలి అని దేవుణ్ణి కోరుకుంటుందన్నమాట. ఆ సీరియల్ చూస్తూ ఉంటే ఆమె అంత ఇన్వాల్వ్ అయిపోయి 6 ఏళ్ళ పాప ఆ సీరియల్ ఇప్పుడు అయిపోయింది. 8 సంవత్సరాలు గడిచి అప్పుడు ఆ రేపు ఆ బిడ్డ కలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాను అని చెప్పింది. ఆ 2వ రోజు వచ్చి వాళ్ళు కలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే పాఠాలని శ్రద్ధగా వినండి. 2వది, ఈ వయసులో కొన్ని ప్రలోభాలకి లోనవుతుంటారు. మీకు చాలాసార్లు నేను సొంతంగా ఎన్నో అవగాహన సదస్సులు పెట్టి దానివల్ల ఎంత దుష్ఫలితాలు వస్తాయో కూడా మీకు వివరించున్నాను, పెద్దల్ని తీసుకొచ్చి చెప్పించున్నాను. కానీ ఇంకా కొంత మార్పు రావాలి మీరు. ఇప్పుడు మీ ఏమంతా ఏంటంటే ఇంక ఉండేది 6 నెలలే. ఈ 6 నెలలు మీకు చదివే ధ్యేయంగా మీరు సాగాలి. ఇక్కడ ఉండే వాళ్ళంతా 10th పిల్లలు కాబట్టి మీకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చదివే. ఇంకేమి మేడం చెప్పినట్టు టీవీలు కానీ ఇంక ఎటువంటి వ్యాపకాలు మీకు వద్దు. మీ టీచర్స్ ఏం చెప్తున్నారు మీరు ఇంకొక పని చేయండి. మీకు అర్థం కాలేదు కదా మేడం, మాకు ఇది అర్థం కాలేదు, మాకు ఇంకొక 1 అవర్ తీసుకోండి అని అడగగలిగాను మీరు. అంతేగాని ఈ ప్రైవేట్ క్లాసులు తీసుకుంటున్నారు మమ్మల్ని విజిగిస్తున్నారనే భావన మీలో రా. మీ భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. మీకు చెప్పకపోయినా వాళ్ళ జీతాలు వాళ్ళకు వస్తాయి. కానీ వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? ఇక్కడ ఉపాధ్యాయులు కష్టపడ్డట్టు ఏ స్కూల్లో కూడా కష్టపడడం లేదు. ఎందుకంటే మంచి ఫలితాలు వస్తున్నాయి ఇక్కడ. ఖచ్చితంగా అర్హత కలిగిన వాళ్ళకు కూడా మేమే అది సభాముహూర్తంగా చెప్తున్నాను. ఎందుకంటే మన స్కూల్లో పిల్లలకి చేసే సేవ టీచర్స్ నిరంతరం వాళ్ళ చదువు విషయంలో కానీ వాళ్ళ ప్రవర్తన విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క టీచర్ ఇన్వాల్వ్ అయ్యి స్కూల్ని ఈ స్థితిలో నిలబెట్టి ఇతరులు గుర్తించే విధంగా మా స్కూల్ని నిలబెట్టినందుకు మీరు మా స్కూల్ని గుర్తించినందుకు మీకు మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. మనుబోలు మండలంలోని అక్కంపేటలో మీ ఇంటికి మీ భూమి గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో తహసీల్దార్ రమణయ్య పాల్గొని మాట్లాడారు.
అక్కంపేటలో జరిగిన మీ ఇంటికి మీ భూమి గ్రామ సభలో తహసీల్దార్ రమణయ్య మాట్లాడుతూ రైతుల సమస్యలకు ఇది పరిష్కార వేదిక అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆర్ఐ సుజిత, విఆర్ఓ శ్రీనివాసులు మొదలగు వారు పాల్గొన్నారు. స్వచ్ఛందంగా ఏర్పాటు చేశారు. అలాగే బీపీ చెక్ చేయటం, ఐ క్యాంపులో వాళ్ళకి ఏమైనా అద్దాలు కావాలంటే అద్దాలు కావాలంటే వాళ్ళకు కూడా ఉచితంగా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ గ్రామానికి ఒక జెరాక్స్ మిషను, అంటే పంచాయతీ తరఫున ఆయన సొంత డబ్బులతో ఇచ్చించి ఒక జెరాక్స్ మిషను, స్కానింగ్ అన్ని దాంట్లో వచ్చినట్టుగా ఎవరైనా జెరాక్స్ కావాలంటే బయటికి వెళ్లకుండా ఇక్కడే జెరాక్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డు, ముఖ్యంగా ఆధార్ కార్డు అవసరం ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు కానివ్వండి, పట్టాదార్ పాస్పోర్ట్ కానివ్వండి, ఇంకేదైనా కావాలండి జెరాక్స్ తీసుకోవడానికి అనుకూలంగా వెళ్లకుండా ఇక్కడే తీసుకోవడానికి స్వచ్ఛందంగా ఆయన సొంత డబ్బులు ఇచ్చించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇది చాలా ముదావము, నా చాలా ప్రారంభించి నాకు చాలా సంతోషం. గూడూరులోని గడియారం స్తంభం వద్ద బీబీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలని నాయకులు డిమాండ్ చేశారు. డిఆర్డబ్ల్యూ ఆదిశంకర కళాశాలలో ఇటీవల కాలంలో జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలపై అధికారులు బహిరంగ విచారణ జరపాలని బీఎఫ్ కన్వీనర్ రాజా డిమాండ్ చేశారు. స్థానిక గడియారం స్తంభం వద్ద వారు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఉదయ్, సునీల్, రాఘవేంద్ర, మహేంద్ర, షేక్, రసూల్ మొదలగు వారు పాల్గొన్నారు. అలాగే మొన్న శుక్రవారం మన ఆశంకర హాస్టల్లో ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ విచారణ చేపట్టమని మేము ఎన్నో పలుమార్లు అన్ని విద్యార్థి సంఘాల వాళ్ళతో కలుపుకొని మా బీవీఎఫ్ తరఫున ఎన్నోసార్లు పిటిషన్ పెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పటి వారికి ఈ బహిరంగ విచారణ అనే పేరు ఎక్కడా రాకుండా ఎవరో అధికారులు రావడము, వాళ్ళు లోపల ఒక ప్రిన్సిపాల్ని, ఒక లెక్చరర్ని కూర్చోబెట్టుకొని వాళ్ళతో విచారణ జరిపించేసి ఇదే బహిరంగ విచారణ అని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. మాకు గూడూరు సబ్ కలెక్టర్ వారి మీద పూర్తి నమ్మకం ఉంది. వారు చొరవ తీసుకొని వారు స్వయాన బహిరంగ విచారణ చేపట్టి ఈ బహిరంగ విచారణలో విద్యార్థుల తల్లిదండ్రులు, వాళ్ళ బంధుమిత్రులు, అలాగే సంఘ సేవకులు, అలాగే విద్యార్థి నాయకుల్ని, అలాగే విద్యార్థి ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ దీంట్లో ఇన్వాల్వ్ చేసి మనుబోలు మండలంలోని కాగితాలపూర్ గ్రామంలో పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఈ పనులను టాస్క్ ఫోర్స్ అధికారి రామిరెడ్డి పరిశీలించారు. కాగితాలపూరులో వ్యాధులు నివారించేందుకు పారిశుద్ధ్యాన్ని అధికారులు దగ్గరుండి మెరుగుపరిచారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ అధికారి రామిరెడ్డి మాట్లాడుతూ డెంగీ, విషజ్వరాలను నివారించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శైలజమ్మ, కార్యదర్శి కృష్ణవేణి మొదలగు వారు పాల్గొన్నారు. ఎక్కువగా ఉండడం వల్ల జిల్లా కలెక్టర్ గారు గత 10 రోజుల నుంచి కూడా ప్రతి గ్రామంకి ఒక టీముల్ని ఏర్పాటు చేసి సర్వే చేయించి, ఇంటింటికి తిరిగి సర్వే చేయించి ఎక్కడైనా లార్వా జరుగుతుందా, జ్వరాలు ఉన్నాయా, వాళ్ళకి వైద్యం జరుగుతుందా లేదా, వాళ్ళకి తగ్గుముఖం పట్టేయా లేదంటే ఇంకేమైనా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలి అనే విషయాలను పరిశీలించి రిపోర్ట్ చేయించుకుంటున్నారు. అట్లాగే దాంట్లో భాగంగా ప్రతి మండలానికి ఒక టాస్క్ ఫోర్స్ అధికారిని కూడా నియమించి ఆ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా ఈ వారం అంతా కూడా గ్రామాల్లో ఒక మండల కేటాయించిన మండలంలో కూడా ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. ఇప్పటికే మన మండలంలో, మనుబోలు మండలంలో ఒక దఫా సర్వే అంతా అయిపోయింది. ఇంటింటికి వెళ్ళి మన టీములు 53 టీములు ఏర్పాటు చేసాం. 53 టీములు కూడా ఇంటింటికి తిరిగి పూర్తి సర్వే నిర్వహించున్నారు. మళ్ళీ ఇంకా జ్వరాలు కొద్దిగా గొప్ప ఉన్నాయి కాబట్టి మళ్ళీ సెకండ్ టైం సర్వే కూడా టేకప్ చేసి ఇప్పుడు 2వ దఫా సర్వే జరుగుతుంది. ఇప్పుడు కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఇళ్లల్లో ఎక్కడైనా మరుగుండే ప్లేస్లో, నీళ్లు నిలిచే ప్లేస్లో లార్వాలు పెరుగుతున్నాయా లేదని పరిశీలించడం, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి జ్వరాలు ఉన్నాయా లేదని పరిశీలించడం, వాళ్ళకి వైద్యం అందుతుందా లేదనేది విచారించి అవసరమైన వైద్యం చేసి ఏఎన్ఎంలు, అందరూ పంచాయతీ సెక్రటరీలు, మిగతా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి గ్రామస్థాయి అధికారులందరినీ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో జరిగిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొన్నారు. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ, నమః
శ్రీశైలవాసుని సుందర రూపం శ్రీశైలం శివతేజం శివ ఓం నమః శివాయ భువిని వెలిసినా శ్రీశైలం శ్రీశైలేశుని హృదయం హర ఓం నమః శివాయ హర ఓం శివ శివ శంభో. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. గూడూరులో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు. ఒకటో పట్టణ పరిధిలో చెత్త చెదారాలను తొలగించిన పారిశుద్ధ్య సిబ్బంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి. అవగాహన సమావేశంలో కమిషనర్ మోదకొండ. జర్నలిస్టుల సంక్షేమానికి కృషి చేస్తాం. గూడూరు ప్రింట్ మీడియా నూతన కార్యవర్గం ఎంపిక. అక్కంపేటలో ఉచిత వైద్య శిబిరం. పంచాయతీ కార్యాలయానికి జెరాక్స్ మిషన్ అందజేసిన సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.